హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో JNTU అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 23 ప్రకారం మిడ్ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా లాస్ట్ వీడియోలో ల్యాబ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీకు మంచి మార్క్స్ రావాలంటే ల్యాబ్ ఎగ్జామ్స్ లో మీరు ఎలా ఉండాలి, దానికి సంబంధించిన టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో AR 23 మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డియర్ స్టూడెంట్స్, నా ఛానల్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. కావాల్సిన వారు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి, మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డియర్ స్టూడెంట్స్, JNTU AR 23 దీని ప్రకారం మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఈ AR 23 ప్రకారం ఒక థీరీ సబ్జెక్ట్ ఉంటే, థీరీ అయితే టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది, దానికి 3 credits ఉంటాయి. అదే ల్యాబ్ అయితే ఇక్కడ కూడా టోటల్ 100 marks ఉంటాయి, దానికి 1.5 credits ఉంటాయి. దీని గురించి నా లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ థీరీ గురించి చూద్దాం. సో 100 marks, ఈ 100 marks 30 marks అండ్ 70 marks డివైడ్ చేస్తారు. ఈ 30 marks ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎవల్యూషన్ అంటారు. ఈ 70 marks ఎక్స్టర్నల్ ఎవల్యూషన్ అంటారు. ఓకే, సో 100 marks థియరీ సబ్జెక్ట్ని 30 marks ఇంటర్నల్ ఎవల్యూషన్ ద్వారా అండ్ 70 marks ఎండ్ ఎగ్జామ్ ఎవల్యూషన్ ద్వారా ఎవల్యూట్ చేస్తారనమాట. సో మన మిడ్ ఎగ్జామ్స్ గురించి అన్నాం కదా, ఈ 30 marks ఇంటర్నల్ ఎవల్యూషన్ ఏంటో చూద్దాం. ఇంటర్నల్ 30 marks ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు చూడండి. ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ను బేసిక్గా మిడ్ ఎగ్జామ్ అంటారు. ఇవి ఎన్ని ఉంటాయంటే Mid 1 and Mid 2, అంటే 2 mid exams కండక్ట్ చేస్తారు. సో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు తీసుకుంటే టోటల్గా 5 units ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకోండి, 5 units. సో ఈ మిడ్ 1 వచ్చేసి 1st unit and 2nd unit ఇస్తారు, అండ్ మిడ్ 2 వచ్చేసరికి 3rd unit, 4th unit and 5th unit సిలబస్ అనేది మనకు కవర్ అవుతుంటుంది. ఓకేనా, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ BEEE అంటారు, దీనికి 6 units ఉంటాయి. ఇలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే 2 engineering parts ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పార్ట్ ఉంది అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పార్ట్ ఉంటాయి. ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఉంటాయి, మెజారిటీ సబ్జెక్ట్స్ అన్ని 5 units ఉంటాయి. సో ఏవైనా 2 department కంబైన్డ్ సబ్జెక్ట్లు ఉంటే వాటికి 6 units ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి Mid 1 అయితే 3 units ఉంటాయి, అంటే దాన్ని Part A అంటారు. అండ్ సిమిలర్లీ Mid 2 అయితే రిమైనింగ్ 3 units ఉంటాయి, దాన్ని Part B అంటారు. ఓకేనా, ఏవైతే 6 units ఉంటాయో ఈక్వల్గా డివైడ్ చేస్తారు Part A and Part B. అండ్ సిమిలర్లీ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికైతే జనరల్గా 5 units ఉంటాయి. వీటి వరకు వచ్చేసరికి 1st mid అయితే 1st unit 2nd unit కవర్ అవుతుంది సిలబస్, అండ్ మిడ్ 2 వచ్చేసరికి నెక్స్ట్ 3 units, 3rd unit, 4th unit, 5th unit అనేది మనకు కవర్ అవుతుంది అనమాట. సో సిలబస్ ఎంతవరకు ఇస్తున్నారు ఏంటో మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1st mid, ఈ 2nd mid, ఈ మార్క్స్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఇదివరకు ఏం చెప్పుకున్నాం, మిడ్ ఎగ్జామ్ 30 marks. ఓకేనా, ఈ 30 marks 1st 2 units కవర్ అవుతున్నాయి అనుకుందాం. అందులో ఇందులోని క్వశ్చన్సే మిడ్ కి ఇవ్వాలి. ఈ 30 marks ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే, దీంట్లో ఆబ్జెక్టివ్ బిట్లు లేదా షార్ట్ ఆన్సర్స్ ఇది 10 marks. సో 30 marks ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ లేదా షార్ట్ ఆన్సర్స్ టైప్ టెస్ట్, రెండిట్లో ఏదో ఒకటి కండక్ట్ చేస్తారు. ఏదో ఒక మోడల్ అనేది ఆ కాలేజీలు ఎంచుకోవాలి. సో అది 10 marks అవుతుంది. అండ్ సిమిలర్లీ సబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అంటారు, దీన్నే థియరీ ఎగ్జామ్ అంటారు. ఇది వచ్చేసి 15 marks కండక్ట్ చేస్తారు. సో ఏదైతే థియరీ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్ అని మీరు జనరల్గా చెప్తుంటారో దాన్ని థియరీ ఎగ్జామ్ అంటారు, అది 15 marks కండక్ట్ చేస్తారు. ఇప్పటికి టోటల్గా 25 అయ్యాయి. నెక్స్ట్ 5 marks అసైన్మెంట్ మీకు ఇస్తారు, ఇన్ 5 marks ఇస్తారు. సో టోటల్గా ఈ 30 marks. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కి 10 marks, నెక్స్ట్ సబ్జెక్టివ్ టైప్ టెస్ట్కి అయితే 15 marks, అండ్ అసైన్మెంట్కి అయితే 5 marks ఇస్తారు. సో ఈ విధంగా టోటల్గా మనకి 30 marks అనేది డివిజన్ అవుతుంది. సో ఈ 30 marks ఆబ్జెక్టివ్ బిట్స్కి ఎంత అన్నాం, 10 marks అన్నాం. అండ్ సబ్జెక్టివ్ టైప్ టెస్ట్కి ఎన్ని అన్నాం, 15 marks అన్నాం. నెక్స్ట్ అసైన్మెంట్కి ఎన్ని అన్నాం, 5 marks అన్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్టివ్ టైప్ ఒకవేళ మీరు బిట్స్ ఇస్తే మీకు దీనికి 20 bits ఇస్తారు, 20 minutes డ్యూరేషన్ ఇస్తారు.
ఎలా అయినా కండక్ట్ చేస్తారు. దీన్నే ఆన్లైన్ ద్వారా చేయాలి, ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా చేస్తారు. లేదు దీన్ని మన షార్ట్ ఆన్సర్ ద్వారా కూడా చేయొచ్చు అన్నాం, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆఫ్లైన్లో కండక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏం చేస్తారు, 5 క్వశ్చన్స్ ఇచ్చి 2 మార్క్స్ లెక్క, సో 10 మార్క్స్ అవుతుంది. సో రెండిట్లో ఏదైనా మనం చేయొచ్చు, ఆబ్జెక్టివ్ టైప్ లేదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 5 ఇస్తారు, 2 మార్క్స్ చొప్పున 10 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఈ సబ్జెక్టివ్ టైప్, అంటే 15 మార్క్స్ మన థియరీ ఎగ్జామ్ అన్నాం కదా, ఆ థియరీ ఎగ్జామ్కి అయితే 90 మినిట్స్ టైం ఇస్తారు, అంటే గంటన్నర ఇస్తారు, 1.5 అవర్ టైం ఇస్తారు. ఈ 1.5 అవర్కి ఫస్ట్ 2 యూనిట్స్ అన్నాం కదా, యూనిట్ 1 అండ్ యూనిట్ 2. ఈ 2 యూనిట్స్లో 3 క్వశ్చన్స్ అనేది మనం ఆన్సర్ చేయాలి. దీంట్లో ఏదర్ టైప్ అంటారు. ఏదర్ టైప్ అంటే ఈ ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు, సపోజ్ సమ్ క్వశ్చన్ ఇస్తారు, అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఫస్ట్ యూనిట్ నుంచి ఇస్తారు, అండ్ సిమిలర్లీ ఈ 3rd క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుంచి ఇస్తారు, అండ్ 4th క్వశ్చన్ కూడా సెకండ్ యూనిట్ నుంచి ఇస్తారు, 5th క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి ఇస్తారు, 6th క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుంచి ఇస్తారు. సో మనం 3 క్వశ్చన్స్ అన్నాం కదా ఆన్సర్ చేయాలన్నాం, అంటే 6 క్వశ్చన్స్ మీకు ఇచ్చి 6 క్వశ్చన్స్ పేపర్లో ఇస్తారు, దాంట్లో 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఆ 6 క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, 1st క్వశ్చన్ యూనిట్ 1, 2nd క్వశ్చన్ యూనిట్ 1, 3rd క్వశ్చన్ యూనిట్ 2, అండ్ 4th క్వశ్చన్ యూనిట్ 2, 5th అండ్ 6th క్వశ్చన్కి వచ్చేసరికి 5th క్వశ్చన్ యూనిట్ 1 ఇస్తారు, 6th క్వశ్చన్ యూనిట్ 2లో ఇస్తారు. సో ఈ విధంగా 1-2 ఒక పార్ట్ లాగా ఉంటుంది, 3-4 అండ్ 5-6. దీన్ని ఎయిదర్ టైప్ అంటారు. ఎయిదర్ టైప్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇందులో ఇది Q1 అనుకోండి, ఇది Q2 అనుకోండి, ఇది Q3 అనుకోండి. ఈ 3 ఆన్సర్ చేయమన్నాం కదా, ఇది 1 ఆర్ 2 రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఇందులో 3-4లో ఏదైనా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. అట్లాగే ఈ Q3, 5, 6లో ఏదైనా క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా ఆన్సర్ చేయాలి, మీరు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. దీనికి 90 మినిట్స్, 1.5 అవర్ డ్యూరేషన్ అనేది ఇస్తారు. ఇవి టోటల్గా ఇది 15 మార్క్స్ ఇస్తారు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అసైన్మెంట్, 8 మార్కులకి ఇది, 5 మార్కులు మీకు అసైన్మెంట్కి ఇస్తారు. ఇక్కడికి వచ్చేసరికి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఉంది కదా, ఆ యూనిట్ వైజ్ మీకు కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేసి ఏ ఫ్యాకల్టీ అయితే మీకు హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఒకవేళ 5 యూనిట్స్ మీకు 5 అసైన్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఓకేనా, ఈచ్ అసైన్మెంట్కి 5 మార్క్స్ చొప్పున వేశారనుకోండి, తర్వాత దానికి యావరేజ్ తీసుకోవచ్చు. సో ఏది ఏమైనా మీకు అసైన్మెంట్ యూనిట్ వైజ్ ఇస్తారు, ఆ యూనిట్ వైజ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ మీరు సబ్మిట్ చేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. సో ఈ అసైన్మెంట్ మార్క్స్ అనేది మీరు కొంచెం కష్టపడితే 5 అవుట్ ఆఫ్ 5 ఈజీగా వస్తుంది. అట్లాగే ఈ ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ కూడా లేదా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా మీరు కొంచెం ట్రై చేస్తే ఈ 10 అవుట్ ఆఫ్ 10 కూడా తీసుకురావచ్చు. అలాగే ఈ సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అంటే థియరీ ఎగ్జామ్లు ఏదైతే అనుకున్నామో, మీకు బేసిక్గా ఏదైనా కాలేజీలో ఆ యూనిట్ వైజ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాంటి క్వశ్చన్స్ బ్యాంకు లేదా ఇక్కడ అసైన్మెంట్ క్వశ్చన్స్ అన్నాం, మ్యాక్సిమం అవే కవర్ అయ్యేటట్టే చూస్తారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు కొంచెం కష్టపడినట్టయితే ఈ 15కి అవుట్ ఆఫ్ 15 కూడా తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇంటర్నల్ ఏవైతే మిడ్ ఎగ్జామ్ ఉంటుందో ఇవి 30కి మనం ఒక 90% వరకు చాలా ఈజీగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇంటర్నల్ ప్రాసెస్ అంతా ఏదైతే కన్సర్న్ కాలేజ్ ఉంటుందో అక్కడే జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ బిట్లు కానీ ఈ క్వశ్చన్ పేపర్స్ కానీ అన్నీ ఆ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. అటానమస్ కాలేజ్ కూడా ఆ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. అయితే ఇంటర్నల్ మార్క్స్ 30 అన్నాం కదా మనం మిడ్ ఎగ్జామ్స్ ద్వారా, ఇవన్నీ ఉంటాయన్నా మనం మిడ్ 1 అండ్ మిడ్ 2, రెండు మిడ్లు ఉన్నాయన్నా. సో మిడ్ 1కి అయితే 1st యూనిట్ 2nd యూనిట్ కవర్ చేస్తారు. ఒకళ్ళు 6 యూనిట్స్ ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటే 1st పార్ట్ A 3 యూనిట్లు, 2nd పార్ట్ B 3 యూనిట్లు ఇస్తారు, అది గమనించండి. మిడ్ 2కి వచ్చేసరికి 3rd, 4th, and 5th యూనిట్ కవర్ చేస్తారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ మిడ్ 1, మిడ్ 2 రాయాలా అంటే ఖచ్చితంగా మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిడ్ 1లో 30 మార్క్స్ అనుకున్నాం కదా, అండ్ మిడ్ 2 కూడా 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఇక్కడ 30 మార్క్స్కే కండక్ట్ చేస్తారు. సపోజ్ ఈ మిడ్ 1లో మీకు ఒక 20 మార్క్స్ వచ్చాయనుకుందాం, మిడ్ 2లో ఒక 25 మార్క్స్ వచ్చాయనుకుందాం. సో మీరు మిడ్ 1 రాస్తే టోటల్గా 30కి 20 వచ్చాయనుకుందాం, సిమిలర్లీ మిడ్ 2లో 30కి 25 వచ్చాయనుకుందాం. అందరూ ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే దీన్ని యావరేజ్ తీసుకుంటారేమనుకుంటారు, కానీ ప్రజెంట్ అయితే వీటిని యావరేజ్ తీసుకోవడం లేదు. దీని వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఫైనల్ మార్క్స్కి వచ్చేసరికి
హైయెస్ట్ మార్క్స్ ఏదైతే వచ్చాయి, రెండు మీట్ లో హైయెస్ట్ ఏదో వచ్చిందో దాంట్లో 80% వెయిటేజ్ తీసుకుంటారు. లోయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 20% వెయిటేజ్ తీసుకుంటారు. టోటల్ గా 100% అవుతుంది. సో ఈ 80% వెయిటేజ్ లేదా 20% వెయిటేజ్ అంటే ఒకసారి చూడండి. సో హైయెస్ట్ మనకి ఎక్కడ ఎంత వచ్చాయి? 25 వచ్చాయి. లోయెస్ట్ ఎంత వచ్చాయి? మిడ్ టూలో 20 marks వచ్చాయి అనుకో. రెండాలు అనుకున్నాం కదా, 25 హైయెస్ట్ వచ్చిన ఒక మిడ్లో, ఇంకో మిడ్లో 20 marks వచ్చాయి. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇది హైయెస్ట్ ఇది లోయెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం హైయెస్ట్ ఎంత అన్నాం? 80% 0.8 మల్టిప్లై చేయండి. లోయెస్ట్ అన్నాం, దీన్ని 0.2 మల్టిప్లై చేయండి, అప్పుడు ఎంత అవుతుంది? సో 25 × 0.8 అంటే 20 marks. అండ్ సిమిలర్లీ 20 × 0.2 సో 4 marks. సో అప్పుడు మీకు ఎంత అవుతుంది టోటల్గా? 24 marks. అంటే మీకు ఇండైరెక్ట్గా అవుట్ ఆఫ్ 30 marks 24 marks వచ్చాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకోటి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మిడ్ వన్లో ఒక 20 marks వచ్చాయి అనుకుందాం. మిడ్ టూ మీరు ఆబ్సెంట్ అయ్యారు అంటే 0 marks, అంటే మీరు ఏమి కాలేజ్కి వెళ్ళలేదో లేకపోతే ఏదో పర్సనల్ రీజన్స్, హెల్త్ బాగలేదో, ఏదో కారణం చేత మీరు అసలు రాయలేదు, అసలు అటెంప్టే చేయలేదు అనుకుందాం, 0 marks. అప్పుడు ఏమవుతుంది? ఇది హైయెస్ట్ అవుతుంది, ఇది లోయెస్ట్ అవుతుంది. 0 ఉన్నా లోయెస్ట్ అవుతుంది. సో ఇది 0.8, 20 × 0.8 అంటే 16, ఇది 0. సో మీకు 16 marks వస్తాయి. సో అందుకోసమే ప్రతి ఒక్కరు మిడ్ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయండి. అట్లీస్ట్ మీకు కొన్ని మార్క్స్ అయినా వస్తాయి. ఈ అసైన్మెంట్ 5 marks అన్నాం కదా, అది కొంచెం మీరు ఫ్యాకల్టీ ఇచ్చిన కోర్సెస్ మీరు అటెంప్ట్ చేస్తే 5 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ మాత్రం అటెంప్ట్ చేయండి, వాటికి ఆప్షన్ పెట్టదు. ఆప్షన్ పెడితే ఇప్పుడు మార్క్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఈ బీటెక్లో ఏంటంటే ఈ ఇంటర్నల్ మార్క్స్ మీరు కొంచెం స్కోర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ మీరు కొంచెం కష్టపడితే 90% వచ్చే అవకాశం ఉంది. అదే ఎండ్ ఎగ్జామ్స్ అనుకోండి, ఆ పేపర్ ఎవరో ఇస్తారు, ఆ జేఎన్టీ నుంచి పేపర్ వస్తుంది, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఎవరో కండక్ట్ చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళో రాస్తారు, కాబట్టి ఏ క్వశ్చన్స్ వస్తాయో మనం ఏం గెస్ చేయలేము. కాబట్టి ఈ 70 marks స్కోర్ చేయడంలో కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అంటే అక్కడ 70% నుంచి 80% తీసుకురావాలంటే మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అదే ఇంటర్నల్ మార్క్స్ అయితే మీరు కొంచెం కష్టపడితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం మీరు బాగా చదువుకుంటే ఇక్కడ కొంచెం డిఫికల్టీ అయినా ఓవరాల్గా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్లో అయినా పాస్ అవ్వాలంటే 40% ఉండాలి. ఎంత ఉండాలి అంటే 100కి 40 marks ఉండాలి. అదే 10th class లాగో ఇంటర్మీడియట్ లాగో 35% ఇక్కడ ఉండదు. ఇంజనీరింగ్లో అయితే కంపల్సరీ 40% ఉంటేనే మీరు పాస్ అవుతారు, లేదంటే ఫెయిల్ అవుతారు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని PDFకి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఎవరికైనా కావాల్సి ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు ఖాళీ టైంలో ఒకసారి AR-23 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఒకసారి చదవండి, A to Z ఇన్ఫర్మేషన్ ఉంది. లేదంటే అప్పుడప్పుడు మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోవడంతో మేబీ మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి. నా నెక్స్ట్ వీడియోలో ఈ బీటెక్ మిడ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మంచి స్కోర్ వస్తుంది, దానికి సంబంధించిన టిప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ లోపు అయితే అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని, లేదంటే నేరుగా యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళైనా ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.